విషయానికి వస్తే మనం ఉంటున్న తెలంగాణ ఎట్లా ఉంది సార్ పరిపాలన గాని నాకు తెలంగాణ వచ్చిన కొత్తలోనే కేసీఆర్ గారు ఉన్న మాట చాలా బాగా నచ్చింది తెలంగాణ రాకముందు ఆయన వెర్షన్ ఆయన ఆలోచన విధానం అయితే ఆయన మాట్లాడిన మాటలు తెలంగాణ సాధించడం కోసం ఆయన మాట్లాడిన కొన్ని అగ్రెసివ్గా మాట్లాడిన మాటలు ఉన్నా తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఏమి డిస్పారిటీ చూపించల తెలంగాణ ఇలా ఆంధ్ర అనే డిస్పారిటీ చూపించినటువంటి ఒక మంచి సీఎంగా నాకు ఆయన అంటే గౌరవం సో దట్ ఈజ్ గుడ్ అండి నాకు ఆయన ఆయన మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది ఆయన మీద పరిపాలన ఎలా ఉంది బాగుందండి ఆయన పరిపాలన మీద ఏదన్నా అంటే అపోజిషన్స్ వాళ్ళు ఎవరన్నా ఆయన మీద ఏదన్నా ఒక ఎలిగేషన్స్ వాళ్ళు చేసినా కూడా ఓవరాల్గా ఆయన పరిపాలన గత ఇంచుమించు ఐదేళ్ళు అయిపోయింది సెకండ్ ఫైవ్ ఇయర్ జరుగుతుంది అని చాలా సక్సెస్ఫుల్గా చేసినాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు కాదు టీడీపీలో ఉన్నప్పుడు కూడా బాగా చదువుకున్న వ్యక్తి బాగా నాలెడ్జ్డ్ పర్సను మంచి ఆరేటరు అండ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ ఉన్నవాడు ఆయన కంటే మరి నాకు తెలిసినంత వరకు తెలంగాణకు ఆ రోజుల్లో ఆయన సీఎం కాకపోయింటే ఇంత స్టెబిలిటీ ప్రభుత్వం వచ్చేది కదా నా ప్రగాఢ విశ్వాసం సో పరిపాలనా పరంగా కొన్ని కొన్ని విమర్శలు ఎదుర్కోవచ్చు అవన్నీ నాకు అనవసరం అది రాజకీయాల్లో సహజం కానీ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్గా ఆయన చాలా బాగా చేశారని నా ఫీలింగ్. అలాగే కేటీఆర్ గారు రేపు సీఎం అవుతాడు, మధ్యాహ్నం సీఎం అవుతాడు, ఇవాళ సీఎం అవుతాడు అని అట్లా గత మనం 3-4 సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. అసలు ఏంటి కేటీఆర్ గారి? కేటీఆర్ గారు ఒక కేసీఆర్ గారి అబ్బాయిగా సీఎం అవుతే మంచిది అంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయనండి. ఎందుకంటే అది తండ్రి నుంచి కొడుక్కి అది కరెక్ట్ కానీ కానీ కేటీఆర్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్యాపబిలిటీస్, చాలా అద్భుతమైనటువంటి కెపాసిటీ ఉన్నాడు. ఓకే, సో నాట్ యాజ్ ఎ సన్ ఆఫ్ కేసీఆర్, యాజ్ అన్ ఇండివిజువల్గా కేటీఆర్కి కేటీఆర్ గారికి ఖచ్చితంగా తెలంగాణకి సీఎంగా అవ్వగలిగేటువంటి అన్ని కెపాసిటీ అన్ని అర్హత ఉంది డెఫినెట్గా. ఎందుకంటే కేటీఆర్ గారి దగ్గర ఉన్న ఒక మంచి ఆయన గురించి ఎక్కడ విన్నాను, ఆయన ఇన్స్టాగ్రామ్కో లేకపోతే ఆయన ట్విట్టర్కి ఎవరైనా చేస్తే రెస్పాండ్ అవుతాడు ఎవరైనా సరే. అది అది వన్ బ్యూటిఫుల్ థింగ్. నాకు యాక్చువల్గా ఎంత పరిచయం లేదు, మా వరుణ్కి లేకపోతే మా చరణ్ బాబు అన్నయ్య గారు అందరితో పరిచయం ఉంది, నాకు ఎక్కువ తిరగను కదా పరిచయం లేదు, కానీ ఐ యూస్ టు అబ్జర్వ్. ఓకే, ఆ కేసీఆర్ గారు అబ్బాయిగా ఉండొచ్చు పేరు, అలా కేసీఆర్ గారు అబ్బాయి కాబట్టి సీఎం అవ్వ, ఆయనకు ఒక ఇండిపెండెంట్గా కెపాసిటీ ఉంది, అందరినీ కలుపుకెళ్ళగలిగేటువంటి ఒక మంచి ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకి ఆయన సీఎంగా అవ్వటం అనేది డెఫినెట్గా బెటర్ అవుతుంది. ప్లస్ కేసీఆర్ గారు ఒక జనరేషన్, ఇది ఈయన న్యూ జనరేషన్, న్యూ వే ఆఫ్ థింకింగ్, న్యూ థాట్స్ని ఇంప్లిమెంట్. ఇప్పుడు ఎంత కేటీఆర్ గారు కేసీఆర్ గారు అబ్బాయి అయినా అన్ని విషయాలను తను అనుకున్న ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయించలేదు, ఆయన వే ఆఫ్ మీన్ థింకింగ్ ఒకలా ఉంటుంది. బట్ వేరేస్ కేటీఆర్ గారు వస్తే ఈయనది ఒక అద్భుతంగా ఉంటుందని నాకు చాలా నమ్మకం. డెఫినెట్గా కేటీఆర్ మంచి సీఎం అవుతారని అందుకే తెలంగాణకి. మీరు ఎప్పుడు అంటే వ్యక్తిగతంగా చెప్పగలవలేదు, మొన్న ఏదో బర్త్డే చెప్పి విషెస్ చేసాం, అట్లీస్ట్ ఇక మొక్కల కోసమే మీరు కలవాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తాం. వండర్ఫుల్ సార్. అట్లాగే సోషల్ మీడియాలో బ్రహ్మాండమైనగా మీరు మీరు మా యూట్యూబర్స్కి ఒక ఆదర్శం, లైక్ అంటే మీ అదే ఉందండి. ఇప్పుడు నేనేదో ఊరికే అంటే ఏదో ఒకటి అంటే యూట్యూబ్ చాలామందికి అర్థం కాదు ఏంటంటే ఇట్స్ ఎ స్ట్రాంగెస్ట్ మీడియా. ఎస్, ఎందుకంటే ఇవాళ ఏ వెబ్సైట్లోనూ లేకపోతే టీవీ ఛానల్స్లోనూ మాట్లాడలేని ప్రతి వాళ్ళు యూట్యూబ్లో మాట్లాడతారు. దానివల్ల ఒక ప్లస్ ఉన్నా కూడా మనిషికి వాక్ స్వాతంత్రానికి మాట్లాడటానికి ఒక మంచి అవకాశం యూట్యూబ్ కల్పించింది. అండ్ నెట్ఫ్లిక్స్లోనూ లేకపోతే ఈ అమెజాన్లోనూ కొన్ని కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కొన్ని కొన్ని జానర్ సినిమాలు ఉంటాయి, దీంట్లో అన్ని రకాల సినిమాలు ఉంటాయి, కొంచెం డబ్బులు పే చేస్తే అనే సినిమా చూడొచ్చు. సో యూట్యూబ్ ఈజ్ గోయింగ్ టు రూల్ ద ఫ్యూచర్. ఇంకా ఉందా సార్? చాలా ఉందండి, చాలా ఉంది. ఇవాళ ఇంకా యాక్చువల్ పడిపోయింది ఈ డిమానిటైజేషన్ వల్ల, కొంత ఈ కరోనా వల్ల కొంత పడింది, బట్ ఖచ్చితంగా ఫ్యూచర్ అంటే ఓటీటీ వచ్చాక ఒకటి ఓటీటీ యాక్టివ్ అయింది. ఎన్ని ఓటీటీలు వచ్చినా ఎన్ని వచ్చినా ఇది ఇది ఎక్కువ
జనాల కి ఫ్రీగా రీచ్ అయ్యేటువంటి కాన్సెప్ట్ కదా ఓటిటి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి టీవీ అంటే దాని కూడా సబ్స్క్రిప్షన్ ఉంటుంది అండ్ ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చాలా చూస్తుంటాను ఓటిటి లో yes sir న్యూస్ చూస్తుంటాను లేకపోతే ఇండిపెండెంట్ గా మీలాంటి వాళ్ళ వెబ్సైట్స్ తో ఇంటర్వ్యూ చూస్తాను వీళ్ళందరికీ కూడా ఇలాంటి వెబ్‌సైట్లకి మిలియన్స్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్ ఉంటారు ఇండిపెండెంట్ గా చేసే యూట్యూబర్స్ ఉంటారు వాళ్ళకందరికీ మినిమం ఒక 3 టు 1 మిలియన్ 2 మిలియన్స్ 3 మిలియన్స్ విలేజ్ కామెడీ షో అని చేస్తుంటారు తెలంగాణ కొరవల కొంతమంది ఆ గంగవ్వన ఒక ఆవిడవరు వాళ్ళకి ఎన్ని వ్యూస్ ఉంటాయండి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వాళ్ళు మెగా స్టార్లు అయిపోయారు సార్ ఎక్కడ చూసినా వాళ్ళు అయిపోయారు అండ్ ఇట్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ గుడ్ ఇన్కమ్ ఫర్ దెం అండ్ పాపులారిటీ వచ్చింది పాప ఆర్ముగం అని చెప్పి ఒక వంటలు చేస్తుంటాడు అది కొన్ని మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ తర్వాత ఇప్పుడు ఇంతెందుకు ఇప్పుడు ఇన్ఫినిటమ్ లో చేస్తున్నాం అదంతా దాంట్లో ఇప్పుడు సూర్య అని షర్ముఖ అబ్బాయి వచ్చేస్తాడు అది మామూలు ఫ్యామిలీ స్టోరీస్ చేస్తాడు దాంట్లో 20 మిలియన్లు 15 మిలియన్లు చూస్తున్నారు సో కంపేర్ టు ఓటిటి నాకు తెలిసి ఇది చాలా స్ట్రాంగెస్ట్ మీడియా అంటే అన్ని మీడియావే అన్ని మీడియానే కాబట్టి ఇది చాలా ఈజీ చాలా స్ట్రాంగ్ జనరల్ సో దీంట్లో నేను ఇది చాలా మంది నెగ్లెక్ట్ ఇండస్ట్రీలో చాలా మంది దీని మీద ఆలోచన కూడా ఉన్నారు నాకు ప్రస్తుతానికి వేరే ఆలోచన వేరే ఈ పెట్టుకుని దీని మీద ఫోకస్ చేసి దీని డెవలప్ చేయడానికి ముందుకు వెళ్తున్నాను మీరు మొన్న ఒక పెట్టుతో ఆడుకుంటూ తీసిన వీడియో చూస్తే అబ్బా సార్ ఎంత రిలాక్స్డ్ మాకు ఉన్నాయండి ఐ హావ్ టూ పెట్స్ త్రీ ఉన్నాయి వన్ పెట్ పాపం అది రీసెంట్ గా చనిపోయింది చిన్నది బైషాన్ ఫ్రైస్ అని ఒక చిన్న ఇట్ వాస్ దేర్ విత్ మీ ఫర్ 50 డేస్ పాపం దానికి సడన్ గా డిస్టెంపర్ వైరస్ వచ్చి అవర్స్ చచ్చిపోయింది దట్ వాజ్ ద బిగ్గెస్ట్ షాక్ ఫర్ మీ నేను ఎప్పుడు ఒక కుక్క పిల్లల్ని పెంచాను కానీ చనిపోతే ఎంత పెయిన్ ఉంటుంది అనేది దాన్ని చూసి అది చేసి అలరేది స్టిల్ ఐ హ్యావ్ దట్ పెయిన్ ఇన్ మీ ఓకే సో ఐ లవ్ పెట్స్ నాట్ ఓన్లీ ఈ పెట్స్ బయట కూడా చాలా నాకు చాలా వాటితోటి కానీ ఇది ఉంది ఒకరోజు ఎక్కడి నుంచో ఒక నెమలి వచ్చింది ఇంటికి చిన్నపిల్ల దాన్ని రెక్కలు ఏదో కొట్టేసినట్టు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి రిపేర్ చేయించాం అలాగే ఒకసారి అమరావతి అనే తర్వాత అమరావతి నుంచి వస్తున్నాం ఆయన ఉన్నారు కదా దళైలామ వచ్చినప్పుడు వెళ్ళాం రిటర్న్ వస్తుంటే రోడ్డు మీద ఒక పక్షి ఎలా అనిపించింది మా వాడు కాదు దాని మించి పోనిచ్చాడు చచ్చిపోయింది ఏదో అయింది అని చెప్పి బండి ఆపి చూస్తే నడి రోడ్డు మీద ఒక గుడ్లు గుబ తెల్ల గుడ్లు గుబ మా వాళ్ళు ట్రాఫిక్ ఆపి చేసి దాన్ని తీసుకొచ్చి ఆ కర్లు బయలు గమ్మినాయి అనమాట లైటింగ్కి ఎక్కువ లైట్ తీసుకోలేదు బాగా నైట్ కదా దాన్ని అట్లా అలా చాలా వాటిని ప్రొటెక్ట్ చేసి తిరిగి వైల్డ్ లైఫ్లో వదులుతుంటాం అలా జరిగింది నా జీవితంలో సో యూజువల్గా నాకు ఎన్విరాన్మెంట్ ఇంకా దీనికి ఒక సమగ్ర రూపం తీసుకురావాలి మీరు ఒక చేయాలి చాలా ఒక ఎన్జిఓ లాంటిది చేస్తే ఎన్జిఓ లాంటిది ఒకటి చేయాలి మీలాంటి వాళ్ళు ముందు నాకు ఒక కోరిక ఉంది అది ఐ డోంట్ నో హౌ ఇప్పుడు ఒక భూమి మీద ఎలక తర్వాత బొద్దింకలు తప్ప అన్ని రకాల జీవరాశులు ఎట్ ది వర్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఎస్ మన చిన్నప్పుడు అంటే మీ చిన్న మీరు నాకు చాలా చిన్నవాళ్ళు అంటారు మా చిన్నప్పుడు మా అమ్మ బియ్యంలో రాళ్ళు మట్టిగడ్డలు లేకపోతే ఒడ్లు ఏరుతున్నప్పుడు తొక్కర తీయని ఒడ్లు ఉంటాయి కదా బియ్యం అవి వేస్తే ఒక 20-30 చిలకలు మేము పిచ్చుకలు వచ్చాయి అప్పట్లో దాని విలువ మాకు తెలిసేది కాదు శిష్యంతరం ఇప్పుడు ఊర పిచ్చుకలు తెలియట్లా బికాస్ ఆఫ్ ఈ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఈ సెల్ ఫోన్ టవర్స్ సిగ్నల్స్ వల్ల వాటి సంతానోత్పత్తి పడిపోయింది అండ్ విత్ రెంట్లెస్ హంటింగ్ ఆఖరి ఇంత ఊరపిచ్చుకుని కూడా వదలలేదు మనిషి దాన్ని కూడా ఊరపిచ్చు దాన్ని కూడా తినేస్తుంటాడు అంటే మనిషి అనేవాడు నాకు అందుకని నేను చెప్తున్నా కదా ఎన్విరాన్మెంట్కి మనిషి చేసే ద్రోహానికి నేను మానవాళిని క్షమించను అంటే అంత క్రూయల్ మనిషి క్రూయలెస్ట్ ఫెలో ఒక సింహం ఒక పులి కూడా ఇంత క్రూయల్గా ఉండదు అందుకనే సో అందుకనే నేను ఒక ఎక్స్టింక్షన్ దగ్గరగా ఉన్న ఏదైనా ఒక జీవరాశిని ఓకే విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ నేను వ్యక్తిగతంగా పెంచాలి కొంతవరకు వాటిని ప్రొటెక్ట్ చేయాలనేది ఏదో ఒక ఆలోచన ఉంది ఓకే ఆర్ ఎల్స్ ఒక రేర్ ట్రీ బ్రీడ్ని కానీ ట్రీ
చెట్టు తల ఇది దొరకను ఆడిని గాని అలా కొన్ని పెంచి నా తదనంతరం ఇది నేను చేశాను ఈ భూమాతకి అనేది నాకున్న హలో సర్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11999 రూపాయలకి మీకు అర్థమవుతుందా Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe it. Please subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. 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 Top Telugu TV.